ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ఎన్నో వర్ష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో, క్యాన్సర్తో, గుండెపోటుతో ఇలా ఎంతోమంది తమ తమ వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కొద్ది రోజుల క్రితమే నందమూరి తారక రత్న, ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కూడా కన్ను మీయటం అందరినీ ఎంతగానో బాధాకరానికి గురి చేసింది. సూపర్ స్టార్ కృష్ణ, రబల్ స్టార్ కృష్ణంరాజు ఎన్నో కీలక పాత్రలు పోషించి తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ, అదేవిధంగా చలపతిరావు కూడా కన్ను మీయటం అందరినీ ఎంతగానో బాధాకరానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ చూసుకుంటున్నట్లయితే ఇప్పటికే ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా కన్ను మీయటం అందరినీ ఎంతగానో బాధాకరానికి గురి చేస్తుంది. అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పుష్ప 2 సినిమా చిత్రంలో చాలా బిజీగా ఉన్న ఆయన ఈ వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. అల్లు అర్జున్ స్వయాన మేనమామ అంటే అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మల అన్నయ్య ముత్తం శెట్టి ప్రసాద్ మృతి చెందారు. అల్లు అర్జున్ చిన్ననాటి నుంచి మేనమామ ప్రసాద్తో ఎంతో సన్నిహితంగా ఉండేవారని తెలుస్తుంది. ముత్తం శెట్టి ఇక మరణ వార్త తెలుసుకున్న అల్లు ఫ్యామిలీ విజయవాడ చేరుకున్నారు. ఇప్పటికే ఇక చూసుకుంటున్నట్లయితే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 చిత్రానికి ముత్తం శెట్టి ప్రసాద్ ఇక చూసుకుంటున్నట్లయితే మైత్రి మూవీ మేకర్స్తో కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పనుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్కు మామయ్య మరణ వార్త తెలిసి బన్నీకి అనుకున్నంత చూసుకుంటున్నట్లయితే షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మేనమామ మరణంతో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు కూడా అల్లు ఇంటికి చేరుకున్నారు. ఇక ఎంతోమంది ఇక సోషల్ మీడియా వేదిక ద్వారా అల్లు ఫ్యామిలీకి ఇక చూసుకుంటున్నట్లయితే ధైర్యం చెప్తున్నారు. ఏది ఏమైనా కొద్ది రోజుల క్రితమే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప 2 చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, అదేవిధంగా టీజర్కి అయితే విపరీతమైన క్రేజ్ వచ్చింది. పుష్ప 2 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిందని చెప్పుకోవచ్చు. గత ఏడాది పుష్ప సినిమా విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.